సాహిత్యం సమకాలీన సమాజాన్ని వ్యాఖ్యానిస్తుంది అంటారు. హరిత విప్లవం తర్వాత లేదా హరిత విప్లవం ఈ దేశంలో ప్రవేశపెట్టబడిన తర్వాత లేదా పాలక వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య విధానంలో వచ్చినటువంటి ఒక సంక్షోభాన్ని కావచ్చు లేదా వ్యవసాయాన్ని పెట్టుబడి దారి విధానం వైపు నడిపించే క్రమంలో కావచ్చు, కారణాలు ఏమైనా పాలక వర్గాలు చేసిన ఆ ప్రయత్నాలు 1966 నుంచి 90 మధ్య కాలంలో సాహిత్యంలో ఏమైనా మార్పులు తీసుకొచ్చాయా, లేదా సాహిత్యము ఆ సమాజంలో లేదా హరిత విప్లవ ప్రభావం వల్ల వచ్చినటువంటి మార్పుల్ని సాహిత్యం ఏమైనా చిత్రీకరించిందా అని పరిశీలిస్తే బహుశా చాలా తక్కువ సాహిత్యం కనిపిస్తుంది. ఆ కనిపించిన సాహిత్యం కూడా దాదాపు అసమగ్రమైన సాహిత్యం. ఒక విధంగా చెప్పాలంటే వ్యవసాయంలో వచ్చిన మార్పులు, ఉత్పత్తి విధానంలో వచ్చిన మార్పులు, పంటల విధానంలో వచ్చిన మార్పులు, షావుకారి నుంచి బ్యాంకుల వైపు అప్పులు తీసుకునే విధానాలు మారినటువంటి ఒక పద్ధతులు, లేదా గ్రామాలలో పంటను షావుకారికి అమ్ముకునే స్థితి నుంచి పట్టణాలలో ఉన్నటువంటి మార్కెట్లోకి తన ఉత్పత్తిని తీసుకొని పోయి అమ్ముకునేటటువంటి ఒక స్థితి, ఇవన్నీ తెలుగు సాహిత్యంలో ఆ కాలంలో ఏమైనా చిత్రించాయా అని పరిశీలిస్తే ఒక విధంగా 70లలో చెరబండ రాజు ప్రస్థానం నవలలో కోటయ్య కిష్టయ్య అనే ఇద్దరు రైతులను తీసుకొని కొంత చిత్రించే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఉద్దేశం వ్యవసాయంలో వచ్చిన మార్పులు కాదు, గ్రామీణ ఒక రైతు కుటుంబంలో లేదా గ్రామీణ వ్యవసాయంలో వచ్చిన సంక్షోభం ఫలితంగా గ్రామాలలో ఉండలేని రైతు అనివార్యంగా పట్టణాలలో ఒక కార్మికుని అవతారం ఎలా ఎత్తాడు అని చెప్పే ఒక ప్రయత్నంలో భాగంగా చిత్రించాడు తప్ప ఒక సీరియస్గా వ్యవసాయంలో వచ్చిన మార్పుల్ని బహుశా చిత్రించలేదు. కారణం 1966లో వచ్చిన హరిత విప్లవం అనివార్యంగా ఈ దేశంలో ఉన్న పేద వర్గాలకి భూమి సమస్యని ముందుకు తీసుకొచ్చింది. ధనికులకేమో నీటి వనరులు, పెస్టిసైడ్స్ లేకపోతే యాంత్రిక సహాయం, సబ్సిడీలు ఇవన్నీ పెద్ద రైతులకు ఇస్తే మరి ఏమి భూమి లేని రైతులకు ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు భూ సమస్య ముందుకొచ్చింది. ఆ భూ సమస్యను ఎత్తిపట్టింది నక్సల్ బరి, ఆ భూ సమస్యను ఎత్తిపట్టింది కరీంనగర్ ఆదిలాబాద్లో తలెత్తినటువంటి రైతాంగ పోరాటం. కాబట్టి ఇక్కడ వ్యవసాయంలో వచ్చిన మార్పుల కంటే ఆ భూ సమస్యను పరిష్కరించే క్రమంలో వచ్చిన ఉద్యమాలను సాహిత్యం ఎత్తిపట్టింది. ఒక విధంగా మనం చెప్పాలి అంటే అది అల్లం రాజయ్య కావచ్చు, తుమ్మటి రఘుత్తమ రెడ్డి కావచ్చు, లేదా తెలంగాణలో ఆనాడు అజ్ఞాతంగా లేకపోతే ఒక విధంగా అనామకంగా తమ పేర్లు కూడా చెప్పుకోవడానికి సిద్ధపడకుండా ఈ సమాజం ఒక మార్పు దిశగా సాగే ప్రయాణాన్ని చిత్రించిన చాలామంది రచయితలు కావచ్చు. ఒక తెలంగాణయే కాదు, అటు రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. రాయలసీమలో మొత్తం కథలన్నీ కరువు మీద, నీళ్ళ మీద వచ్చి అదే కృష్ణ, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో హరిత విప్లవం ప్రభావం అక్కడ చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. కానీ అక్కడ వచ్చినటువంటి ఆ మార్పులు కూడా మనకి ఇక్కడ కనిపించవు. కానీ 1990లో నూతన ఆర్థిక విధానాలు వచ్చిన ఫలితంగానే ఈ 66 నుంచి 90 మధ్యకాలంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో లేదా ఈ సమాజంలో వచ్చిన పరిణామాల్ని ఒక అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఇక్కడ వృత్తులు ఎట్లా ధ్వంసమైపోయినాయి, ఇక్కడ ఎట్లా వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది, ఆ సంక్షోభాన్ని ఎట్లా బయటికి లాగాలి, ఈ నూతన ఆర్థిక విధానాలు మరొక వైపు ఎట్లా సంక్షోభంలోకి తీసుకువెళ్తాయో చెప్పే క్రమంలో ఒక పక్క ఈ దేశంలో వ్యవసాయ విప్లవ ఫలితంగా వచ్చిన పరిణామాల్ని ఒక విధంగా లేదా తెలంగాణలో వ్యవసాయ
ఏమి ఇట్లా ఉన్నది అని చెప్పే క్రమంలో రేగడి విత్తులు లాంటి నవళ్ళు వస్తే దానికి కౌంటర్గా శంకర విత్తులు లాంటి నవళ్ళు వచ్చాయి. అంటే ఒక ప్రాంతం కేంద్రంగా వచ్చింది, కానీ అది కూడా 90s తర్వాత వచ్చింది. కానీ 90s ముందు అంటే 90s బిఫోర్గా మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఒక విధంగా మళ్ళీ మళ్ళీ వెతికితే దాదాపు 40-50 సంవత్సరాల చరిత్రలోకి వెళ్తే చాలా చాలా కొత్త అంశాలు ఇవాళ మనకు కనిపిస్తున్నాయి. ప్రజలకి సులభంగా పెస్టిసైడ్స్ని అందించే క్రమంలో ఉచితంగా మోనోక్రోటోపాస్ లాంటి మందులు ఇచ్చారు, అంటే ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామాలలో ఎంతో కొంత మార్పులకి కారణం టీచర్లు. ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరొక పక్క వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఒక కొత్త విధానాల్ని ప్రజలకు పరిచయం చేశారు. అవి కూడా తెలుగు సాహిత్యంలో ఎంత మేరకు బహుశా చిత్రించబడ్డాయో పరిశీలించవలసిన అవసరం ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కానీ కాలం పరిగెడుతున్న సందర్భంలో నేను త్వరగా ముగించేది.